అందరికీ నమస్కారం. ఇప్పుడు వడ్ల గింజలలో బియ్యపు గింజ, శ్రీనివాసరావు గారు రాసినటువంటి కథ. ఎకరాకి 40 బస్తాలు చొప్పున 3 ఎకరాలకి 120 బస్తాలు. నీ ఒడ్లకి బస్తాకు 1000 మీద 50 ఇస్తా అన్నా కదా, మొత్తం మీద ఎంత అవుద్ది? నోట్లోనే లెక్కలు వేసుకుంటూ అన్నాడు బుల్లెబ్బాయి. అదేంటి బుల్లెబ్బాయి, మా అన్నకు 1000 మీద 60 ఇస్తా అన్నా అంట కదా, నాకు 10 ఇచ్చావేంటి, నాకు అదే రేటి అన్నాడు నారాయణ. నువ్వు కుప్పలు వేసినప్పుడు నీ పంట నాణ్యం చూశాను కదా, నీకు అంతే రేట్ వస్తుంది. నువ్వు సరే అన్నాకే కదా లోటు తీసుకెళ్ళాను, ఇప్పుడు మళ్ళీ మాట మారిస్తే కుదరదు. అయినా నేను లెక్క పెట్టేటప్పుడు నన్ను తిరకాసి పెడతావేంటి విసుగ్గా అని మళ్ళీ నోట్లో లెక్కలు వేసుకోసాగాడు బుల్లెబ్బాయి. 1,26,000 రూపాయలు అంది అక్కడే కూర్చుని బియ్యంలో వడ్లేరుతున్న సీత. గుర్రుగా చూశాడు బుల్లెబ్బాయి ఆమె వైపు. ఎటువంటి లెక్కైనా నోటితో చేసేస్తుంది సీత. అయినా వ్యాపారం అంటే లెక్కలు ఒకటేనా ఏమిటి? ఎంతమందితో మాట్లాడాలి, ఎన్ని ఎత్తులు పై ఎత్తులు ఆదమరిచుంటే ముంచేస్తారు ఈ జనాలు అనుకున్నాడు బుల్లెబ్బాయి. నీకెందుకు ఈ లెక్కల బీను, వెళ్ళి ఆ పలక తీసుకునిరా, నా లెక్కలు నేను చూసుకోగలను గాని అన్నాడు బుల్లెబ్బాయి భార్యను విసుక్కుంటూ. చేట పక్కన పెట్టి లేచి వెళ్ళి పలక బలపం తెచ్చిచ్చింది సీత. ఆమె చెంగు అందుకుని పలక తుడుచుకున్నాడు బుల్లెబ్బాయి. నా చీర దొరికిందేంటి నీ పలక తుడుచుకోవడానికి అని కసురుకుంది సీత. అది కాదే, అది నాకు అచ్చొచ్చిందే అన్నాడు బుల్లెబ్బాయి నవ్వుతూ. చాలే సంబడం అని మూతి తిప్పుకుంది సీత, మనసులో అతని మాటలకు సంతోషిస్తూనే. తర్వాత తన చేట పుచ్చుకుని వంటగదిలోకి నడిచింది. ఇదిగో నీకు ఇవ్వాల్సింది 1,26,000 రూపాయలు అన్నాడు బుల్లెబ్బాయి పలక మీద లెక్కేసి. బుల్లెబ్బాయి ఆ ఊళ్ళోనూ చుట్టుపక్కల ఊళ్ళోనూ ధాన్యం కొనుగోలు చేసి దాన్ని రైస్ మిల్లులకు అమ్మి పెడుతూ ఉంటాడు. మనిషి మాట మీద నిలబడతాడు, ఎవరి కష్టాన్ని ఊరికే వాడు పడేసుకునే రకమైతే కాదు. నిజాయితీగా వ్యాపారం చేయటంలో అతని తర్వాత ఎవరైనా. ఏమిటో బుల్లెబ్బాయి, నువ్వు ఇచ్చేది న్యాయమే అనుకో, కానీ ఇంటిదానికి ఈ మధ్య ఒళ్ళు బాగుండట్లేదు, ఆ మందులకే శానా ఖర్చు అవుతుందనుకో, అందుకే అడిగా, ఏటనుకోకు అన్నాడు నారాయణ. సర్లే, ఈ 500 పట్టుకెళ్ళు, మందులు కన్నా పనికొస్తాయి అన్నాడు బుల్లెబ్బాయి. నువ్వు చల్లగా ఉండాలి బుల్లెబ్బాయి అన్నాడు నారాయణ, కళ్ళల్లో ఊరుతున్న చెమ్మను దాచుకునే ప్రయత్నం కూడా చేయకుండా. చిన్న చిరునవ్వు నవ్వి మిగిలిన రైతుల లెక్కలు చూడసాగాడు బుల్లెబ్బాయి. ఆ ఊళ్ళో రైతులకి అవసరానికి అప్పులు ఇచ్చి ఆదుకునే వ్యాపారం కనకారావుది. అతను కూడా రైతుల దగ్గర వడ్లు కొంటాడు. ఇదివరకు అందరూ అతనికే తన పంట అమ్మేవారు. బుల్లెబ్బాయి మంచి రేటు ఇస్తూ ఉండటంతో మెల్లమెల్లగా అతని వైపు తిరిగిపోయారు. బుల్లెబ్బాయి గత 10 ఏళ్లలో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కమిషన్ వ్యాపారంలో బాగానే నిలదొక్కున్నాడు. క్రమేపీ రైతులు కూడా పెట్టుబడి కోసం అతని దగ్గరికే వెళ్తున్నారు. కనకారావు దగ్గరికి పెట్టుబడి కోసం వెళ్లే వాళ్ళు కూడా తగ్గిపోయారు. అందుకే కమిషన్ వ్యాపారం నుంచి వడ్డీ వ్యాపారం వైపుకు మళ్ళాడు కనకారావు. డబ్బు చేతబుచ్చుకుని బుల్లెబ్బాయి ఇంటి మెట్లు దిగుతూ ఉంటే ఎదురింట్లోని కనకారావు నారాయణ అని కేకేశాడు. మీ దగ్గరికే వస్తున్నానండి అన్నాడు నారాయణ అటు అడుగులేస్తూ. అదేలేవోయ్ నారాయణ, ఏది నాకు రావాల్సింది లెక్క చూద్దాం అంటూ పక్కనే బల్లం మీద ఉన్న పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు. నారాయణకి బుల్లెబ్బాయి ఇచ్చిన డబ్బులో కౌలు ఖర్చులకి, అతని కూతురు పురిటి సమయంలో ఆమెకు అత్యవసరంగా జరిగిన ఆపరేషను, అది కూడా డాక్టర్ గారి సహకారంతో కనకారావు ఆడించిన నాటకం అని పాపం నారాయణకి ఎలా తెలుస్తుంది. ఆ ఖర్చులకు ఇచ్చిన అప్పులపై వడ్డీ డబ్బులు కట్టించుకున్నాడు కనకారావు. ఇంకేంటి నారాయణ, 2వ పంటకు కూడా చేతి నిండా డబ్బులు ఉన్నాయి కానీ నీ దగ్గర నా అవసరం ఏముంటుందిలే అన్నాడు కనకారావు. అంతా దేవుడదే, పైవాడు నడిపించినట్టే కదయ్యా, వస్తానండి అంటూ వెళ్ళిపోయాడు నారాయణ. చేతిలో ఉన్న లెక్కల పద్దు పక్కనే ఉన్న బల్ల మీద పెట్టి తలెత్తుకుని వెళ్తున్న నారాయణ వైపు కూర చూపు విసిరి తల తడుముకున్నాడు. బుల్లెబ్బాయిగాడు ఉండగా ఈ కమిషన్ వ్యాపారం తిరిగి తన చేతుల్లోకి రావడం కష్టం అనుకున్నాడు. బుల్లెబ్బాయి లేని ఆ గతకాలం ఎంతో మేలుగా అనిపించింది అతనికి. కాలంలో అతను బస్తాకి ఎంత రేటు కడితే అదే రేటు, రైతులంతా ఆ రేటుకి తమ పంట అమ్ముకోవాల్సి వచ్చేది. కానీ బుల్లెబ్బాయి వచ్చాక అన్ని న్యాయమైన రేట్లు, రైతు కష్టానికి ఫలం దొరుకుతోంది. బుల్లెబ్బాయి ఇంట్లో నుంచి వచ్చే రైతులు నవ్వు ముఖాలతో వెళ్తున్నారు. వాళ్లలో 2 మాత్రమే కనకారావు దగ్గరకు వచ్చి వడ్డీలు కట్టి వెళ్ళారు. కాలానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, అంతా బాగానే ఉన్నప్పుడు చాలా వేగంగా వెళ్ళిపోతుంది, కష్టకాలం వస్తే మాత్రం నత్త నడక నడుస్తూ ఉంటుంది. ఈ రెండూ గాక ఎప్పుడూ ఒకేలా ఉండకపోవటం అనే మరో ప్రత్యేక లక్షణం ఉంది. కాలానికి 2వ పంట చేతికొచ్చే కాలం వచ్చింది. పైన ఉన్న దేవతల అనుగ్రహంతో పంటలు బాగా పండాయి. 2వ పంట చేతికొచ్చే సమయం
వచ్చేసింది. చుట్టుపక్కల ఓళ్లకు వెళ్ళి పంటల రేటు గురించి మాట్లాడటానికి బయలుదేరాడు బుల్లెబ్బాయి. సీత, ఆ పలకోసారి తెచ్చేవే అన్నాడు బుల్లెబ్బాయి. పంటలు కొనుగోలు చేయడానికి బయలుదేరే ప్రతిసారి ఆ పలక మీద శ్రీరామ అని రాసి వెళ్ళటం ఒక సెంటిమెంట్ అతనికి. ఆమె పలక అందించి వెళ్ళబోతుంటే ఆమె కొంగు అందుకుని పలక తుడుచుకోబోయాడు. అతను ఆట పట్టించడానికి తన కొంగును విసురుగా లాగింది సీత. అనుకోకుండా అలా జరిగేసరికి బుల్లెబ్బాయి చేతిలోని పలక జారి కింద పడింది, మొక్కలైపోయింది. నిశ్చేష్టురాలైంది సీత. నోరు నొక్కుంటూ పగిలిన పలక వైపు బుల్లెబ్బాయి వైపు మార్చి మార్చి చూస్తూ ఉండిపోయింది. బళ్ళున పలక పలకగానే గుండె పగిలినట్లయింది బుల్లెబ్బాయికి. అతని చిన్నతనం నుంచి జాగ్రత్తగా కాపాడుకుంటున్న పలక అది. దానిపైన లెక్కలు రాస్తే వ్యాపారం లాభసాటిగా ఉంటుందని అతని నమ్మకం. అతనికి బాగా అచ్చొచ్చిన పలక అది. ఆ పలక పగలటానికి సీత కారణం అనిపించింది అతనికి. రెచ్చిపోయి మరీ సీతను తిట్టాడు. మొహం జేవరించుకుని తనను తిడుతున్న బుల్లెబ్బాయి చూడలేక తల వంచుకుని కళ్ళనీరు కారుస్తూ కదలకుండా నిలబడిపోయింది సీత. విసురుగా బయటికి వెళ్ళిపోయాడు బుల్లెబ్బాయి. విరిగిన పలక మొక్కలన్నీ ఎత్తి నేలపై కొలబడి ఆ మొక్కలను ఒళ్ళో పెట్టుకుని దిగులుగా కూర్చుంది సీత. బుల్లెబ్బాయి అంత పరుషంగా మాట్లాడటం ఆమె ఏనాడు ఎరగదు. చాలాసేపు అలా తనను తాను నిందించుకుంటూ కూర్చుంది. తర్వాత కొంతసేపటికి అలా జరగటం ఒక దుస్వ్యగనం అనిపించింది ఆమె మనసుకి. మూల గదిలో ఉన్న దేవుడు పట్టాల దగ్గరికి వెళ్ళి మొక్కుకుంది సీత. బుల్లెబ్బాయికి జరగరాంది ఏమి జరగకుండా కాపాడమని ప్రార్థించింది. బుల్లెబ్బాయి భోజనం సమయానికి ఎక్కడున్నా వచ్చేస్తాడు, ఎందుకంటే అతను తినకుండా సీత తినదు. కానీ ఆ రోజు మాత్రం 1 గంట అయినా రాలేదు. తన మీద కోపం తగ్గలేదేమో అనుకుంది సీత. సమయం 2 అయినా అతను రాకపోయేసరికి కంగారు పడుతూ ఇంట్లోకి బయటికి కాలు గాలిన పిల్లిలో అటు ఇటు తిరుగుతోంది. అరుగు మీద వాలు కుర్చీలో బుల్లెబ్బాయి తండ్రి భోజనం చేసి కొనుక్కు తీస్తున్నాడు. ఆయనకు కూడా బుల్లెబ్బాయి ఇంకా రాకపోవటం ఆందోళన కలిగించింది. అంతలో సీత ఫోన్ మోగింది. బుల్లెబ్బాయి నెంబర్ నుంచే కాల్ వచ్చింది, కానీ మాట్లాడింది వేరే వ్యక్తి. బుల్లెబ్బాయికి యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్లో ఉన్నాడని సమాచారం అందించాడు ఆ వ్యక్తి. పిడుగుపడినట్టు నిల్చున్న పళ్ళంగా కోలబడిపోయింది సీత. మామగారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చి ఏడుస్తూ హాస్పిటల్కి వెళ్ళిపోయింది. బుల్లెబ్బాయికి చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగిందని, అతని గుద్దేసిన కారు ఆక్కుండా వెళ్ళిపోయిందని, వెనక వస్తున్న బండి వాళ్ళు చూడటంతో అదృష్టవశాత్తు బతికాడని తెలిసింది సీతకి. కాళ్లకు ఫ్రాక్చర్ అవ్వటం వల్ల కదలలేని పరిస్థితి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి తీసుకొచ్చారు బుల్లెబ్బాయిని. మంచం దిగకుండా ఉంటే 6 వారాల్లో నయమవుతుందని చెప్పారు డాక్టర్ గారు. నన్ను అలా అరుగు మీద కూర్చోబెట్టు సీత, ఇంట్లోనే ఉంటే చాలా బాధగా ఉంది అన్నాడు బుల్లెబ్బాయి. బయట తిరుగుతూ అందరితో మాట్లాడుతూ పనిచేసుకునేవాడికి హఠాత్తుగా కదలలేని పరిస్థితి రావటం అంటే బాధే కదా అనుకుంది సీత. అరుగు మీద మామగారు కూర్చునే చోటికి దగ్గర మరో కుర్చీ వేసి మెల్లగా బుల్లెబ్బాయిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టింది. తండ్రితో ఏవో కాలక్షేపం కబుర్లు మొదలెట్టాడు బుల్లెబ్బాయి. ఏమై బుల్లెబ్బాయి, పెద్ద యాక్సిడెంట్ అంటగా అంటూ పలకరించాడు కనకారావు తన అరుగు మీద నుంచే. అవును, ఏదో దేవుడి దయవల్ల బయటపడ్డాను అన్నాడు బుల్లెబ్బాయి. అవునులే పాపం, అయినా తెలవకడుగుతున్నా నీకు తిరిగిళ్ళు ఎందుకయ్యా? ఏదైనా కిరాణా కొట్టుకు పెట్టుకుంటే వ్యాపారం జరిగిపోద్ది కదా. నువ్వు ఊళ్ళు పట్టి తిరుగుతూ ఆనక నీకేమన్నా అయితే ఆడకూతురు ఒంటరి అయిపోదు. ముసలి మామగారు ఒంటరి ఆడది, చూసేవాళ్ళు కడుపు తరుక్కుపోద్ది అన్నాడు కనకారావు. నర్మగర్భంగా విషపు మాటలు మాట్లాడుతున్న కనకారావు పైన ఉవ్వెత్తున కోపం ఎగిసింది బుల్లెబ్బాయికి. గొంతు పెద్ద చేసి, ఇదిగో కనకారావు, ఇంకొక చెత్త మాట అన్నావో ఊరుకోను అన్నాడు. అదిగో అదే వద్దనేది. చీటికి మాటికి ఆవేశం తెచ్చుకుంటే బ్రెయిన్లో నరాలు చిట్లి బతికినంతకాలం మంచాన్ని పడి ఉండాలి. నరకమయ్యా బాబు నరకం, నా మాటను సుఖంగా బతుకులాగించవచ్చు అన్నాడు కనకారావు వెకిలిగా నవ్వుతూ. అరుగు మీద గొడవ విని లోపల నుంచి పరిగెత్తుకొచ్చింది సీతయ్య. ఏమైందయ్యా, ఎందుకు అరుస్తున్నారు అంది. ఏటీ లేదు సీత, చేతగానుడి కోపము మూలనున్న ముసలోడికి పౌరుషం వస్తాయిలే అన్నాడు కనకారావు విలాసంగా నవ్వుతూ. బుల్లెబ్బాయి కోపం తారాస్థాయికి చేరుకుంది. నోటికొచ్చిన మాటలు అరవటం మొదలెట్టాడు. బుల్లెబ్బాయికి ఎదురుగా నుంచుని అతని కనకారావు కనపడకుండా అడ్డం నిలబడింది సీత. 2 చేతులు జోడించి, నెమ్మదించవయ్యా, ఊరిలో కుక్కలు మరుగుతాయి, వాటితో సమంగా మనం మొరగకూడదయ్యా, నా మాట విను అంది సీత. ఆమె మొహం చూసి శాంతించాడు బుల్లెబ్బాయి. ఇక్కడ కూర్చోలేను, లోపలికి తీసుకెళ్ళు అన్నాడు. వద్దు, ఇది మన అరుగు, వాడేదో చెత్త వాగితే మనం ఇక్కడి నుంచి ఎందుకు వెళ్తాం? ఆడి మాటలు అనకుండా ఉంటే సరి, ఒక నిమిషం అలాగే ఉండు, ఇప్పుడే వస్తా అంటూ లోపలికి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చింది. ఇయర్ ఫోన్స్ బుల్లెబ్బాయి చెవిలో పెట్టి మొబైల్లో పాటలు ఆన్ చేసింది.
అతనికి ఇష్టమైన పాటలు శ్రావ్యంగా వినులు విందు చేస్తుంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు బుల్లెబ్బాయి. అతని నుదురు నిమిరింది సీత. పక్కనే ఉన్న మామగారి వైపు చూస్తే ఆయన నవ్వుతూ చూశాడు. మామయ్య, మీ అబ్బాయి ఏమిటి ఇంత దూకుడు? అంది సీత నవ్వుతూ. ఆడంతేనే బాళ మనిషి, ఎదుటి మనిషిలోని కుళ్ళు కుతంత్రం పసిగట్టలేడు. అది సరేగాని ఈసారికి పంటలు కొనడం జరగదు, కనకారావుకి కావాల్సింది కూడా అదే అన్నారు మామగారు దిగులుగా. అలా ఎందుకు పనిస్తాం, మనం చేయలేమా మామయ్య? అంది సీత. నాకు ఓపిక లేదమ్మా, నేనంతంత దూరాలు తిరగలేను. పొలాల్లోకి వెళ్ళి పంట చుట్టం, రేటు కట్టడం ఇవన్నీ నా వల్ల కాదు అన్నాడు మామగారు. నేను చేస్తాను మామయ్య అంది సీత. ఆశ్చర్యంగా చూశాడు సీత వైపు. ఏటి నువ్వు చేస్తావా? అందులో కట్టనట్టాలు నీకు ఏం తెలుస్తాయమ్మా అన్నాడు. మీరు చెప్పండి మావయ్య, నేను చేస్తా కదా. మన వ్యాపారం మనం ఎందుకు వదిలేయాలి మావయ్య? మళ్ళీ వచ్చే పంటకు మీ అబ్బాయి చేసుకుంటాడు అంది సీత. బండి మీద వెళ్ళాలి కదమ్మా అన్నాడు మామగారు. నెలకూలీకి ఒక ఆటో మన దగ్గర పెట్టుకుందాం మావయ్య అంది సీత. ఆమె కంఠంలో పలుకుతున్న స్థిరత్వాన్ని చూసి ఆమె నిర్ణయం తీసేసుకుందని, తను ఆమెకు సాయం చేసినా చేయకపోయినా వ్యాపారం చేసే తీరుతుందని అర్థమైంది మావయ్యకి. సరేనమ్మా జాగ్రత్త, నీకు కావలసిన వివరాలన్నీ నేను చెప్తాను, మరి అబ్బాయికి చెబుదామా అన్నాడు మామగారు. వద్దు మావయ్య, అంతా అయ్యాక చెబుదాం అంది సీత. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఒక ఆటో ఇంటి ముందు సిద్ధమైంది. నలుగురు ఆడోళ్ళు వచ్చి అప్పడాలు చేయటం మొదలెట్టారు. ఏ రోజుకి ఆ రోజు సీత ఒక అమ్మాయిని తోడుగా పెట్టుకుని అప్పడాల సంచులు ఆటోలో పెట్టుకుని బయటికి వెళ్ళి తన పనులన్నీ చూసుకురావడం మొదలుపెట్టింది. ఎవరో ఒక రైతు రోజు బుల్లబ్బాయి ఇంటికి వచ్చి అతను పక్కనే కూర్చుని కబుర్లు చెప్తూ కాలక్షేపం చేయసాగారు. కనకారావు కూడా బండి వేసుకుని రోజు హడావిడిగా తిరుగుతూ కనిపించేవాడు బుల్లెబ్బాయికి. తన వ్యాపారాన్ని అతను చేయడానికి పూనుకున్నాడని అర్థమై బుల్లెబ్బాయి మనస్సు చివుక్కుమనేది. చేసేది లేక ఆ ఆలోచన మనసులోనే తలుచుకుని మదనపడేవాడు. మరోవైపు సీత అప్పడాల వ్యాపారం బాగానే ఉందని ఊరగాయలు కూడా మొదలెట్టింది. ఏవో ఇంట్లో ఆడాళ్లు చేసుకునే పదార్థాలతో చిన్న సైజు వ్యాపారం చేస్తుందని సమాధానపడ్డాడు బుల్లెబ్బాయి. సీత తను చేస్తుందే పెద్ద వ్యాపారాన్ని అవలీలగా చేయడానికి పూనుకుందనే ఆలోచన కూడా అతనికి రాలేదు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ పంటలు కొనుగోలు చేయడానికి ఆ సీజన్లో బయలుదేరి వెళ్ళాడు కనకారావు. వెంట అతను నమ్మిన బంటూ గంగిరెడ్డి కూడా ఉన్నాడు. ఆ సీజన్లో రెండో పంటలు బాగా పండాయి. నూర్పుడికి మిషన్లు వాడుతూ ఉండటంతో పని సులువైపోయింది. ఒడ్లు అరబోసుకున్నారు రైతులు. వాటిని చూస్తే బంగారం కుప్పలు పోసినట్టు అనిపించింది కనకారావుకి. కళ్ళు చెదిరాయి. మిల్లుల్లో మంచి రేటు వస్తుంది అనుకున్నాడు మనసులో. గంగిరెడ్డి ఓ రైతు దగ్గరికి వెళ్ళి పిలుచుకుని వచ్చాడు. కనకారావు గారు వచ్చారు రండి అంటూ, ఏంటండి ఇలా దారి తప్పొచ్చారు అన్నాడు ఆ రైతు కనకారావును చూసి. ఏ నీ పంట అమ్మట్లేదా ఏంటి అన్నాడు కనకారావు. అదేంటండి బాబు, మీరు వడ్లు కొంటారా చెప్పరేమండి, ఎంత రేటు ఇస్తారండి అడిగాడు ఆ రైతు కుతూహలంగా. మొదటి పంట ఎవరికి అమ్మేవేంటి అని అడిగాడు కనకారావు. ఇంకెవరికండి, మన బుల్లబ్బాయి గారికే అన్నాడు రైతు. అలాగా ఎంత ఇచ్చాడు? 1,150 ఇచ్చారండి అన్నాడు రైతు. సర్లే, నేను 900 ఇస్తాను అన్నాడు కనకారావు. అదేంటండి బాబు, ఆశకాలు ఆడుతున్నారా అన్నాడు రైతు ఆశ్చర్యంగా చూస్తూ. నీతో ఆశకాలేటి కానీ నీ పంటకు అంతకంటే పలకతో అయ్యి, పైగా 2 రోజులు అయితే రేటు ఇంకా పడిపోద్ది. చూసావుగా ఈసారి పంట చాలా బాగా పండింది పోయినసారి కంటే అన్నాడు కనకారావు. అదేంటండి, పంట బాగా పండకపోతే నష్టం రైతు భరించాలి, కానీ బాగా పండితే లాభం మాకివ్వరా అండి, కొద్దిగా కోపం కలిపి అడిగాడు రైతు. నువ్వు తెలిసినోడు అని చెప్తున్నా, బుల్లెబ్బాయి ఇప్పుడు కాళ్ళు ఇరిగిపోయి ఇంట్లో ఉన్నాడు. అతను వచ్చి ఒడ్లు కొంటాం కలలో మాట. పొరుగురు కమిషన్ వ్యాపారి నిన్న ఫోన్ చేసి 890 కొంటాను, ఏమైనా ఉంటే చూడమన్నాడు. ఇక నీ ఇష్టం, లేకపోతే నీకే నష్టం అన్నాడు కనకారావు. అతని మాటకు ఆలోచనలో పడ్డాడు రైతు. సరేలే, నీకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తాను, నువ్వు మాత్రం ఎవరు అడిగినా 900 అని చెప్పాలి, సరేనా అంటూ బ్యాగ్ తీశాడు కనకారావు. ఈ అడ్వాన్స్ ఉంచు అంటూ బ్యాగులోంచి డబ్బులు తీసి రైతు ముందు పట్టుకున్నాడు. వద్దండి, ఆ రైట్ నాకు గిట్టదండి అంటూ రైతు అతని చేతిలో రెపరెపలాడుతున్న నోట్ల కట్టలు కానీ అతన్ని కానీ పట్టించుకోకుండా తాపీగా నడుస్తూ పొలంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ పనిచేస్తున్న వాళ్ళని కూడా కేకేసి ఏదో పని చెప్తూ, తీరన అవమానం అనిపించింది కనకారావుకి. 2 రోజులైతే ఇళ్ళే దిగి వస్తారు అనుకుంటూ మరో రైతును కలవడానికి వెళ్ళాడు. ఆ రైతు అంత ధీమాగా మాట్లాడటానికి కారణం ఒక అరగంట క్రితం అక్కడ జరిగిన విషయం ఆ కనకారావుకు తెలియదు. అతను రావటానికి ముందే సీత వచ్చింది అక్కడికి. రైతుతో మాట్లాడింది, వడ్లు ఎంత నాణ్యంగా ఉన్నాయో పరిశీలించింది. వడ్ల గింజలు చేతిలోకి తీసుకుని వాటి బరువుని వాటిలో తేమని ఒకసారి గమనించింది. ఒక గింజ పంటి కింద కొరికి చూసి లోపలున్న బియ్యపు గింజ ఇంకా పచ్చిగా ఉందా, గింజ నాణ్యంగా ఉందా లేదా అని అంచనానికి వచ్చింది. ఆమెను మాటల్లో పెట్టి ఎక్కువ రేటు అడగాలనుకున్న రైతుకు అవకాశమే ఇవ్వలేదు.
బాగా అనుభవం ఉన్న వడ్ల వ్యాపారిలా తన పంటను పరిశీలిస్తున్న సీతను చూసి ఆశ్చర్యపోయాడు రైతు. తన కూతురు కూడా అదే ఈడిది, కానీ తను ఎప్పుడు ఆమెతో వ్యవసాయం గురించి పెద్దగా మాట్లాడలేదని గుర్తొచ్చింది అతనికి. ఆడవాళ్ళు అంటూ వాళ్లను వంట ఇంటికి పరిమితం చేస్తున్నాం, కానీ పని చేయమని వారిని వదిలితే ఎంతెంత పెద్ద పెద్ద పనులైనా మగవాళ్లతో సమానంగా చేయగలుగుతారనే ఊహ మెదిలింది అతని మనసులో. ఈసారి బుల్లి అబ్బాయి రాలేడనేసరికి మా పంటకు న్యాయమైన రేటు దొరుకుద్దో లేదో అని భయపడ్డాను తల్లి. నువ్వు వచ్చేసరికి సంతోషంగా ఉంది, ఎంత రేటు కట్టావమ్మా? ఆసక్తిగా అడిగాడు బాబాయ్. నీకు తెలవందే ఉంది, 1000 మీద 10 రూపాయలు ఇస్తాను బాబాయ్ అంది సీతమ్మ. నువ్వు 10 రూపాయలు నాకు తక్కువ ఇచ్చినా పర్వాలేదు అనుకున్నా తల్లి. పెద్దింటి ఆడకూతురు ఇంత కట్టమైన వ్యాపారంలో దిగిందంటే ఎలాగైనా గెలిపించాలి అనుకున్నాను తల్లి, కానీ నువ్వు 10 రూపాయలు ఎక్కువ రేటు కట్టావు. చల్లగా ఉండు తల్లి అన్నాడు రైతు. ఇదిగో బాబాయ్ ఈ అడ్వాన్స్ ఉంచు, కానీ ఈ పంట నా కంపెనీసీ ఎవరికి చెప్పమాక అంది సీత. అలాగే తల్లి అన్నాడు రైతు. జేబులో సీత ఇచ్చిన అడ్వాన్స్ ఉన్న రైతు అందుకే కనకారం లెక్క చేయలేదు. అదే కథ అన్ని పొలాల్లోనూ జరిగింది. ఈ రైతులంతా తమకు పంట ఎందుకు అమ్మట్లేదో కనకారావుకి అర్థం కాలేదు. బుల్లి అబ్బాయికి యాక్సిడెంట్ చేయించి అతన్ని తన వ్యాపారానికి అడ్డు తొలగించుకున్నా ఎవరు తనకు అడ్డం పడుతున్నారో తెలియరాలేదు కనకారావుకి. మొదట 900 అన్నా, తర్వాత మరో 50 వరకు అంచెలంచెలుగా పెంచు చూశాడు, కానీ ఎవరూ తమ పంట అమ్మడానికి ముందుకు రాలేదు. అమ్మమంటే అమ్మమని తెగేసి చెప్పారు. లారీల్లో లోడ్లు ఎక్కించుకుని వడ్లు గోదాముల్లోకి వెళ్ళాయి. అక్కడి నుంచి రైస్ మిల్లులకు కూడా తరలి వెళ్ళిపోయాయి. రైస్ మిల్లు ఓనర్లు కూడా సీతకు మద్దతు ఇచ్చారు. సీతను తమ ఇంటి ఆడపడుచులా భావించి ఆమెకు చేయూతనిచ్చి ఆమె వ్యాపారాన్ని లాభసాటిగా చేయడానికి ఆమెకి తమ వంతు సహకారం వాళ్ళు అందించారు. కష్టమైన వ్యాపారం అయినా కానీ మగవాళ్లతో పోటీ పడి మరీ చేసింది సీత. ఆమె చేతికి డబ్బు వచ్చిన తర్వాత రైతులకు లెక్కలు చూసి డబ్బులు ఇచ్చే తరుణం వచ్చింది. బుల్లెబ్బాయికి కాళ్ళకు కట్టిన కట్లు తొలగించారు. వాకర్ సాయంతో నడవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ రోజు నారాయణ ఇంటికి వచ్చేసరికి, రా నారాయణ ఇలా వచ్చావేంటి, నీ పంటకు డబ్బులు వచ్చాయా అడిగాడు బుల్లెబ్బాయి. తన బదులు ఎవరో కొనుంటారులే అని ఊహించాడు. ఆ విషయాల గురించి ఎప్పుడూ తన దగ్గరకు వచ్చి రైతులతో మాట్లాడేవాడు, కానీ ఎవరికి అమ్మారో వాళ్ళెవరూ చెప్పలేదు. అదేంటండి బాబో, మీరు డబ్బులు ఇస్తారనే కదా వచ్చాను అన్నాడు నారాయణ. మతిపోయిందే ఏటి, నేను ఎందుకు డబ్బులు ఇస్తాను అన్నాడు బుల్లబ్బాయి చిరాగ్గా. సీత డబ్బులు బ్యాగ్ తెచ్చి బుల్లబ్బాయి పక్కన పెట్టి లెక్క కట్టి ఇవ్వయ్యా నారాయణ బాబాయ్, మనకే కదా వడ్లమ్మింది అంది నవ్వుతూ. ఆశ్చర్యంగా చూశాడు బుల్లబ్బాయి. అంటే సీత అప్పడాలు ఊరగాయలు వ్యాపారం మాత్రమే కాక తనలాగా పొలాల్లో తిరిగి వడ్ల వ్యాపారం చేసిందా? నమ్మశక్యం కాలేదు, కానీ డబ్బుతో నిండి ఉన్న తన బ్యాగ్ చూస్తే నమ్మక తప్పట్లేదు. ఎదురుగా నవ్వుతున్న నారాయణ, మరోపక్క నవ్వుతూ చూస్తున్న తన తండ్రి కనిపించేసరికి అది నిజమే అన్న విషయం బోధపడింది అతనికి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రేట్ ఎంత నారాయణ అన్నాడు బుల్లెబ్బాయి. అలవాటు ప్రకారం పలకడగాలనుకున్నాడు, కానీ అది విరిగిపోయిన విషయం గుర్తొచ్చి అతని మొహం దిగాలుగా అయిపోయింది. ఇదిగో నా చేత్తో ఇస్తున్నా, అందరి మళ్ళీ ఇది వాడు, ఇక ఈ చిన్ననాటి పలక ఊసు మర్చిపోవయ్యా అంటూ అతని చేతికి కొత్తగా కొన్న క్యాలిక్యులేటర్ అందించింది సీత. ఆమె కొంగు అందుకుని ఆ క్యాలిక్యులేటర్ని సున్నితంగా తుడిచి, ఆ చెప్పు నారాయణ అన్నాడు బుల్లెబ్బాయి. అతనికి మొహం కళకళలాడుతోంది. రైతులంతా బుల్లెబ్బాయి ఇంటికి వచ్చి డబ్బులు తీసుకుని వెళ్తుంటే చూసిన కనకారావుకి రక్తపోటు ప్రమాద స్థాయిలో హెచ్చి పక్షవాతం బారిన పడి కాలు చేయి స్వాధీనం తప్పడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. చూసారా, ఆమె తలుచుకోబట్టి మళ్ళీ ఆ కుటుంబం మరలా ఒక ఎత్తు ఎదిగింది. కానీ బుల్లెబ్బాయి మాత్రం ఎప్పటిలాగే క్యాలిక్యులేటర్ను కూడా భారీ కొంగుతోనే తుడిచాడు. చూసారా, ఎవ్వరూ ఎక్కడా వాళ్ళ పద్ధతులను మార్చుకోలేదు. చాలా అందంగా ఉంది ఈ కథ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.